వ్యవసాయం పట్ల ప్రగతిశీల దృక్పథానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రం రైతులను బలోపేతం చేయడానికి మరియు వ్యవసాయ పద్ధతులను సరళీకృతం చేసి వినూత్న పరిష్కారాలను అవలంబించడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రైతు సాధికారతను సాంకేతికత శక్తితో మరింత అభివృద్ధి చేయడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వారి సౌజన్యంతో అడెక్స్ అనగా అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్ తో సరికొత్త సదుపాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. రైతుకు పంట సాగు కాలంలో సమయానుకూల కార్యాచరణ, చీడపీడల బెరత మరియు వాటి ద్వారా సంక్రమించే తెగుళ్ల వలన వచ్చే పంట నష్టం మరియు పంట దిగుబడి వచ్చిన తర్వాత సరైన ధరకు ఎక్కడ అమ్మితే లాభం వస్తుంది అనే అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో సహకారం అందించడానికి నా పంట యాప్ మరియు అడెక్స్ సహకారంతో తెలంగాణ రైతుల ముందుకు తీసుకొస్తున్న సేవలు. మొదటిది పెస్ట్ ప్రిడిక్షన్ అడ్వైజరీ. నా పంట యాప్ మరియు అడెక్స్ సహకారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఆయా జిల్లాల్లో ఉన్న వాతావరణ మార్పులకు పంటలలో ఎటువంటి కీటకాలు తెగుళ్లు ఆశిస్తాయి అని ముందుగానే తెలుసుకోవటానికి మరియు క్రిమి సంహారక మందులు ఎంత మోతాదులో వాడాలి అనే సమాచారం, పంట దశ ఆధారంగా తెగుళ్ల హెచ్చరికలు ఎప్పటికప్పుడు వారానికి 2 సార్లు సమయానుకూలంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో సరళంగా అర్థమయ్యేలా రూపొందించబడిన ఈ పెస్ట్ అడ్వైజరీ చీడపీడలు తెగుళ్ల వల్ల ఎదురయ్యే సమస్యలకు ముందస్తు చర్యలు తీసుకునేలా రైతులను సమాయత్నం చేస్తాయి. మా పెస్ట్ హెచ్చరికలకు సంబంధించిన ఏదైనా తదుపరి సహాయం లేదా సమాచారం కోసం నా పంట యాప్ యొక్క ఫోటో ఆధారిత వ్యవసాయ సలహాలు పొందవచ్చు. రైతు సమర్పించిన చిత్రాలను విశ్లేషించడం ద్వారా నిపుణుల సిఫారసులతో రైతులు పంట నిర్వహణ గురించి ఖచ్చిత సమాచారంతో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది పంట ఖర్చుని తగ్గిస్తూ రైతు ఉత్పాదకతను మరియు లాభదాయకతను పెంచుతుంది. రెండవది మార్కెట్ అడ్వైజరీ. రైతులు తమ సమీపంలో ఉన్న మార్కెట్లోనే కాకుండా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్ కేంద్రాలలో ప్రతిరోజు ఏమి ఉత్పత్తులు మార్కెట్కి వచ్చాయి, ఏ వెరైటీ ఎన్ని క్వింటాళ్లు ఉత్పత్తి వచ్చింది, దానికి ఎంత ధర పలుకుతోంది అని మార్కెట్కు వెళ్లకముందే తెలుసుకోవచ్చు. ఏ రోజు ఎక్కువ ధర పలుకుతుందో ఆ రోజు మాత్రమే మార్కెట్కు వెళ్లవచ్చు. తద్వారా రైతులకు సమయం మరియు రవాణా ఖర్చులు ఆదా చేసుకోవచ్చు. ఈ మార్కెట్ సమాచారం ద్వారా రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలను కనుగొనడానికి, నేరుగా అమ్ముకోవటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రైతులు తమ ప్రాంతం జియోలొకేషన్ ఆధారంగా రైతులు తమ సమీప మార్కెట్లోని ప్రస్తుత మార్కెట్ రేటు, ఉత్పత్తి రాకపోకలు, రవాణా ఖర్చు మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ వ్యూహాత్మక విధానం వ్యవసాయ వాణిజ్యంలో రైతుల లాభదాయకతను గణనీయంగా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ధన్యవాదములు.